లాక్డౌన్ లో భాగంగా హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులకు చేగుంట బాలాజీ రైస్ మిల్ యాజమాన్యం ఆధ్వర్యంలో భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా బాలాజీ రైస్ మిల్ యాజమాన్యం మాట్లాడుతూ గత 2 నెలలుగా హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన సూచనలు పాటించి కరోనా నివారణకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైస్ మిల్ సభ్యులు రాఘవ, నరసింహులు, కిరణ్, శివప్ప తదితరులు పాల్గొన్నారు. మరి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరోసారి 3వ సారి లాక్డౌన్ పొడిగించారు. అందుగురించి అని ఎన్నో రోజుల నుంచి బస్సులు రైళ్లు నడుస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్డు దారి పట్టారు. అదేవిధంగా చెవుంట గ్రామం నుంచి జార్ఖండ్కు బయలుదేరుతున్నటువంటి అనేక మంది వలస కార్మికులకు మా బాలాజీ రైస్ మిల్ తరఫున వాళ్ళందరికీ కూడా ఉదయము చపాతి మరియు ఆలుగడ్డ కర్రీ మరియు వాటర్ ప్యాకెట్ అందించడం జరిగింది.